Oo, si Deya. Si Deya. వామో మస్తు సోకుల పడుతున్నావుగా. ఏం ఏమన్నా సినిమాలలో హీరో లెక్క ట్రై చేస్తానవా ఏంది? అవు పిల్ల, నీకెట్ట తెలుసు? అట్లనే తెలుస్తుంది కానీ నిజంగానే హీరో అయిదాం అనుకుంటున్నావా ఏంది నువ్వు? అవు పిల్ల, అంటే మా ఊరు మెచ్చిన ఏకైక అందగాన్ని నన్ను హీరోగా తీసుకోకుంటే ఇంకెవరిని తీసుకుంటారు? అవు అవు తీసుకుంటారు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ మొన్న ఎలక్షన్ లో ఓడిపోయిన ఓ లీడరు సినిమా కొలువులకు పోయి సినిమాలు తీస్తాడట, మరి పోతే ఆయన కాడికి? అబ్బా, ఎన్నాళ్లకు నా కోసం ఓ మంచి పని చేసిన చిత్రాంగి, ఖచ్చితంగా పోతా. ఆయన ఎవరో జర్రగా, అడ్రస్ ఎక్కడనో జర్ర చెప్పి పుణ్యం కట్టుకో పిల్ల. చెప్పుడు ఎందుకు పా, తీసుకుపోతా పా. ఓనీ దండం పెడితే నారచంద్రన్న ముద్దుల కొడుకు మాజీ మంత్రి వర్యులు లోకేశం బాబు కొత్త దారులు ఎత్తుకుంటుండు. మొన్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్యాను పార్టీ లీడరు ఆర్కే సార్ మీద ఓడిపోయా కదా. ఇక ఓటమి నుంచి నిమ్మలంగా మేలుకున్న బాబు గారు మంచిగా ముందు చూపులు చూస్తాడు. ఓ గచ్చి కొలువు పట్టే ప్రయత్నాలు అయితే బగ్గనే చేస్తాడు సారు. మరి ఇంతకు మరి ఆయన ఏం కొలువు చేస్తాడు, ఏంది ఏం కథ అనుకుంటున్నా చెప్తున్నా చెప్తున్నా సినిమాలకు పోదలాడను. ఏంది అట నోరగా పెట్టి ఆశీర్వపోతురు కదా, లోకేశం బాబు సినిమాలకు పోవుడేంది, ఏం సిద్ధయ్యో, ఇక ఎటు కూడా వింటున్నావని అన్ని కథలు పడుతున్నావా ఏంది అని అనుకుంటురు కదా. జర్ర ఆగుర్రి, ఆవేశం ఆపుర్రి, నేను చెప్పేది నిజం. లోకేశం బాబు సినిమాలకు పోతుండని ఏపీల పబ్లిక్ ఓ సోషల్ మీడియా కష్టపోతులు ఒక్క తీర్ల మొత్తుకుంటలేరు. రాజకీయ కొలువు లేని బాబు సినిమాల కొలువు చూసుకుంటుందని మస్తు మస్తుగా మాటలు చెప్పుకుంటుర్రు. ఇక ఈ లెజెండ్ వాళ్ళుడు సినిమాలల్లా ఏం కొలువు చేస్తాడు? కథలు రాస్తాడా, డైరెక్షనింగ్ చేస్తాడా, నటనతోటి తాత మామ లెక్క సూపర్ అనిపిస్తాడా అని ఫుల్ డౌట్లు వస్తున్నాయి కదా మీకు. ఆలోచించి బుర్ర ఏం పాడు చేసుకోకుర్రి. గిజవంటి వ్యవహారాలు ఏం చేస్తలేడు బాబు. ఆయన రిస్క్ తీసుకుంటలేడు, జనాలను రిస్కులకు దోల్తలేడు. తవాసిగా సినిమాకు డబ్బులు పెడతారు కదా, గదే నిర్మాత 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 లెక్క మారి సురుకు చూపిస్తాడట ఈ మనిషి. ఇక లోకేశం బాబు సినిమాలకు రావాలంటే మస్తు అలకొస్తాడు. స్వయాన మామ బాలయ్య బాబు ఈ బాబుకు అండగానే ఉండాలి. తమ్ముడు రోహిత్ హీరోగానే సెటిల్ అయ్యిండు. ఇక అట్లనే నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు చాలా మంది సినిమాలలో ఉండే కాబట్టి లోకేశం బాబు అనుకుంటే గిట్లనే సినిమాలకు పోవచ్చని సోషల్ మీడియాల మంది మస్తుగా మొత్తుకుంటురు. పార్టీ వ్యవహారాలన్నీ నానా నారచంద్రన్న చూసుకుంటూనే ఉంటాడు కాబట్టి ఈ లోకేశం బాబు సినిమాలకి రావాలని బాగా ఆలోచన చేస్తుండట. ఈ ఐదేళ్ళు ఎట్లనైనా ఏదో ఓ బిజినెస్ చేసుకోవాలి కాబట్టి అండదండలు చాలా మంది చుట్టాలున్నా ఈ సినిమా రంగమే మంచుకుంటుందని తండ్రి కాడ చెప్పుకొస్తుందని నెట్టింటోళ్ళు ఓ నీ దండం పెడితే కీబోర్డు అరిగేదాకా రాతలు రాస్తాండ్రు. ఇక ఒకవేళ సినిమాలకు వస్తే మామతోటే సినిమాలు తీస్తాడు ఏందో. ఇక అట్లనే ఫ్యాన్ పార్టీకి యాత్ర, లక్ష్మీస్, ఎన్టీఆర్ లాంటి సినిమాలు ఉన్నాయని టీడీపీకి అటువంటి సినిమాలు ఏమన్నా తీపించి మరి సినిమాతోటి ఫైటింగ్ చేస్తాడో, లేకపోతే వచ్చే పాలి ఎన్నికలల్లో గెలవనీకి సైకిల్ని ఊపు తెచ్చే చిత్రాలు ఏమన్నా నిర్మిస్తాడో చూడాలి మరి. ఓ లోకేశం బాబు, నువ్వు ఏది చేసినా జనాలకు మస్తు నచ్చుతుంది సారు. జర్ర ఏం చేయాలనో ఆలోచన చేసి తొందరగా జనాలకు చెప్పు బాబు.